నమస్తే అండి, వెల్కమ్ టు వంటామృతం. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన ఆలు మేతి కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని మనం చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా తీసుకోవచ్చు. దేనితో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఆలు మేతి కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం 1/4 కేజీ వరకు మెంతికూరను బాగా కడిగిన తర్వాత సన్నగా తరిగి తీసుకోవాలి. ఇంకా 1/4 కేజీ వరకు బంగాళదుంపను ఈ సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలు నల్లబడకుండా నీళ్లలో వేసి ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 యాలక్కాయలు, 1 చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని వీటిని లైట్ గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 3 కట్ చేసిన పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసుకున్న 1 పెద్ద టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి 2-3 నిమిషాలు ఫ్రై చేశామంటే టమాటా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, టమాటా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించాలి. బంగాళదుంప ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 7-8 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో ఆలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించాలి. ముక్క ఇలా ఈజీగా తునిగేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలపండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి ఉంచుకున్న మెంతాకును వేసుకుని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి. మెంతాకు బాగా ఉడికాక ఇందులో మనకి కావలసిన కన్సిస్టెన్సీ ఉండేలా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని 1 కప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. చూడండి, కర్రీ ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి తెలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటామృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.